నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో జోరు వానలు, ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షం. రేపటి నుంచి వరద నష్టం గణన, బాధితులంతా ఇళ్ల వద్దే ఉండాలన్న ప్రభుత్వం. మున్నేరు పరిసర ప్రాంతాల్లో మళ్లీ వర్షం, పునరావాస కేంద్రాలకు తరలించిన తెలంగాణ ప్రభుత్వం. ప్రకాశం బ్యారేజీలో బోట్ల ప్రమాదంపై దర్యాప్తు, వైసీపీ రంగుల పడవలే ఉండటంపై అనుమానాలు. లక్నౌలో కూలిన మూడంతస్తుల భవనం, 8 మంది మృతి, 28 మందికి గాయాలు.